ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం ఈరోజు నా రొటీన్ వ్లాగ్తో పాటు మీకు మంచి మంచి టిప్స్ చెప్పేయడానికైతే నేను వచ్చేసాను వీడియో చివరి వరకు చూడండి ఇది కొంచెం లెందీ వీడియో మీకు చాలా యూజ్ అయ్యే టిప్స్ దీంట్లో చెప్తాను నా రొటీన్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే మాత్రం డేని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోటి స్టార్ట్ చేయండి అది మీకు ఏ పని చేస్తే మీకు ఉల్లాసంగా డే అంతా హ్యాపీగా ఎంజాయ్మెంట్గా ఉంటుందో ఆ పనితోటి స్టార్ట్ చేయండి నేనైతే పూజతోటి స్టార్ట్ చేశాను చాలామంది ప్రేయర్స్ చేసుకుంటారు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా నేనైతే పూజతోటి స్టార్ట్ చేసేసాను అనమాట మీకు తెలుసు కదా ఈరోజు గురువారము ఇది గురువారం వ్లాగ్ అనమాట నిన్న పోస్ట్ చేయాల్సింది చేయలేదు అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను మీకు రీజన్ కూడా నిన్న వీడియోలో చెప్పాను గురువారం కాబట్టి నాకు ఎర్లీ మార్నింగ్ బాక్స్ పెట్టే లంచ్ బాక్స్ పెట్టే పని ఉండదు కాబట్టి నేనే పూజ చేస్తాను ప్రతి గురువారం మీకు తెలిసిందే అది ఆ విషయం కూడా ఇంకైతే నేను పాజిటివ్గా ముందు డేని పూజతో స్టార్ట్ చేస్తాను అనమాట మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎర్లీ మార్నింగే నిద్ర లేచి పూజ పూజతో స్టార్ట్ చేయండి పూజ అంటే ఇట్లా పూజే కాదు ప్రేయర్ చేసుకునేవాళ్ళు ప్రేయరు ఏదైనా కానీ చాలా ఎనర్జెటిక్గా చాలా పాజిటివ్గా ఉంటుంది డే అంతా మనకి చికాక్గా లేకుండా ఉంటుంది అనమాట ముందు మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలానే ఉంటుందండి ఇది ఒక టిప్గా తీసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం నేను ఇంకా వంటలోకి వెళ్ళిపోతున్నాను మా వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు స్నానాలు అవి చేస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడానికి చట్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను నాకు ఒక్కసారి స్కూల్ స్టార్ట్ అయితే కనుక నేను పల్లీలు ఒక టెన్ డేస్కి వన్ వీక్కి ముందే వేయించి పెట్టుకుంటానండి ఒక బాక్స్లో పోసేసుకుంటాను ఇప్పుడంటే స్కూల్ లేదు కాబట్టి ఇంటి దగ్గర నుంచే క్లాసులు కాబట్టి ఏ రోజు ఆ రోజే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట స్కూల్ ఉండి ఎవరికన్నా నాకు స్కూల్ ఉంటే నేను అట్లానే చేసుకుంటాను వీక్లీ వన్స్ ఫ్రై చేసి బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్గానే ఉంటాయండి మెత్తబడవసలు ఇలా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలా చేసుకోండి మీకు చాలా టైం కలిసి వస్తుంది అనమాట ఇంకెక్కడైతే ఈరోజు మాది దోశ అనమాట దోశ బ్యాటర్ కలుపుకుంటున్నాను నేను మీకు తెలుసు కదా దోశలు ఒక కప్పు మినపప్పుకి మినప్పప్పు క్వాలిటీని బట్టి అండి మినపప్పు ఎంత వదుగుతుంది పిండి అనే క్వాలిటీని బట్టి బియ్యం వేసుకోవాలి గ్రైండర్లో వేసుకుంటే మూడు నుంచి నాలుగు కప్పులు వేసుకోవచ్చు అండి ఒక కప్పు మినపప్పుకి అలాగే మిక్సీలో వేసుకుంటే ఒకటికి రెండు అంతే మిక్సీలో కొంచెం పిండి తక్కువ వదుగుతుంది గ్రైండర్లో అయితే కొంచెం పిండి ఎక్కువ అవుతుంది అనమాట మినప్పప్పు పిండి అందుకని గ్రైండర్ వేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ బియ్యం వేసుకున్నా కూడా ఏం కాదు నేను అలానే వేసుకుంటానండి ఒక కప్పుకి నేను గ్రైండర్ వేస్తాను కాబట్టి ఒక కప్పుకి నాలుగు కప్పులు బియ్యం వేస్తాను ఒక్కోసారి ఒక్కోసారి మూడు కప్పులు బియ్యం వేస్తాను రేషన్ రేషన్ బియ్యం అయితే నాలుగు కప్పులు వేస్తానండి రేషన్ బియ్యం లేవు రైస్ వండుకునే బియ్యం అయితే నేనైతే మూడు కప్పులు వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే నేను ఖర్జూరాలు వలుస్తున్నాను పిండి కలిపి పక్కన పెట్టుకున్నాను అక్కడ పక్కన ఫ్రై అవుతున్నాయి సిమ్లో పెట్టేశానండి సిమ్లో పెడితే మనకి కొంచెం ఎక్కువ టైం పట్టినా కూడా మాడిపోకుండా ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ ఖర్జూరాలు ఎందుకు వలుస్తున్నానంటే మా పిల్లలు ఖర్జూరాలు లేదండి ఖర్జూరాలు చాలా మంచిది బాడీకి పిల్లలకి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎనిమియా ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇవి డేట్స్ తిండలేదని చెప్పి నేను ఇలా చేస్తున్నాను దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసి దీంట్లో వేడి వేడి పాలు వేసి కొంచెంసేపు నానబెట్టి దాన్ని మిక్సీ వేసి వాళ్ళు పాలు తాగేటప్పుడు దానిలో ఒక వేస్తాను అనమాట స్వీట్ కోసం ఇంకా షుగర్ వాడకుండా ఇదే వేస్తాను అనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ ఖర్జూరాలు అయితే అన్నీ ఒలిచి పెట్టుకున్నాను ఇంకా పాలు కూడా వచ్చేసాయి ఇంకా పాలు కూడా గిన్నెలో వేసుకుంటున్నాను పాలు గిన్నెలో వేసుకునేటప్పుడు ఒక స్పూన్ వాటర్ వేసుకోండి లేకపోతే తడి గిన్నె పెట్టుకోండి అప్ అప్పుడు అలా చేస్తే ఏంటంటే అడుగున పాలు అనేవి కాగిపోయిన తర్వాత అడుగున కొంచెం పేరుకున్నట్టుగా వస్తుంది కదండీ అడుగంటినట్టుగా వస్తుంది అలా రాకుండా ఉంటుంది అనమాట ఒక స్పూన్ వాటర్ వేసిన లేకపోతే ఒకసారి కడిగి పెట్టేసుకున్నా కూడా తడి గిన్నెలో పాలు పోస్తే మనకి అడుగున అడుగంటాం అనమాట ఇదొక టిప్పు ఇంకొకటి ఏంటంటే కిచెన్లో ఎప్పుడు స్క్రూ డ్రైవర్ ఒకటి సిజర్ ఒకటి మెయింటైన్ చేసుకోండి ఇలా ప్యాకెట్స్ కట్ కట్ చేసుకోవడానికి సిజరు స్క్రూ డ్రైవర్ ఎందుకంటే మనకి కడాయిలకు కానీ కుక్కర్లకు కానీ బోర్డులు ఉంటూ ఉంటాయి అవి అప్పుడప్పుడు లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి అవి ఫిట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇటు హ్యాండీగా మనము కిచెన్లో మనకి అనుకూలంగా ఉన్న ప్లేస్లో పెట్టుకున్నామంటే అవి మనకు అవసరమైనప్పుడు అవైలబుల్గా ఉంటాయి అనమాట వెతుక్కునే పని లేకుండా ఇంకెక్కడైతే నాకు పాలు బ్రేక్ఫాస్ట్ చట్నీకి రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే కందిపప్పు కందిపప్పు కూడా కడిగి పెట్టుకున్నానండి ఎందుకంటే మా పిల్లలు సాంబారు కానీ పప్పుచారు కానీ చేయమన్నారు నేనైతే పప్పుచారు చేద్దాం సాంబార్ ఎప్పుడూ తింటూనే ఉంటాం పప్పుచారు రేరుగా చేసుకుంటూ ఉంటాం అనమాట పప్పుచారు చేద్దామని చెప్పి పప్పు కూడా కుక్కర్లో కడిగి పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కాకరకాయలు అయితే రెడీ చేసుకుంటున్నాను కాకరకాయలు నేను కొంచెం చట్నీ టైప్లో చేస్తాను అనమాట చాలా ఈజీ అండి ఇది నేను ఇంతకుముందు నాది టూ మంత్స్ బ్యాక్ వీడియోస్లోకి వెళ్ళండి ఫస్ట్ ఫస్ట్ వీడియోస్లోకి ఎక్కడో ఒకచోట ఉంటుంది ఈ వీడియో కూడా ఇక్కడ మీకు నేను పైన అదంతా తక్కువ తీసేస్తున్నాను కదా యాక్చువల్గా నేను అస్సలు తీయనండి అది ఒకసారి తీసి చూద్దాం అన్నట్టుగా ఒక్కదానికి తీశాను నాకు నచ్చలేదు అనమాట ఇంకా అందుకని తీయలేదు ఈలోపు మా వాళ్ళు రెడీ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ అన్నారు ఇంకా కాకరకాయలు అయితే పక్కన పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేయడానికి ప్రిపేర్ చేశాను అనమాట స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి అవి కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ వేసేసుకుంటాను దీంట్లో పచ్చిమిర్చి పల్లీలు వేయించుకున్నాను కదా దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు ఒక్క రెబ్బ చింతపండు అలాగే రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పుట్నాల పప్పు వేసి చట్నీ చేసుకుంటాను అనమాట ఒక్కో రోజు ఒక్కోలాగా చేస్తానండి రోజు ఇదే అవి ఫాలో అవ్వను ఇదే ప్రాసెస్ నాకున్న టైంని బట్టి ఒక్కో రోజు ఒక్కోలాగా చేస్తాను అనమాట చట్నీ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆరలేదని తర్వాత చట్నీ వేస్తాను దోశలు వేసిన తర్వాత పాలు కూడా పొంగొచ్చాయి ఆఫ్ చేసేసేసాను ఇంకెక్కడైతే దోశలు వేసుకుంటున్నాను దోశలు వేసేటప్పుడు పెనము మరీ ఎక్కువగా హీట్ చేయొద్దండి ఎక్కువగా హీట్ చేస్తే ఫస్ట్ దోశ సరిగా రాదు మాడిపోయినట్టుగా వస్తుంది అనమాట వెంటనే మాడిపోయినట్లుగా వస్తుంది ఉడకుండానే టేస్టీగా ఉండదు అందుకని పర్ఫెక్ట్గా పాన్ని హీట్ చేసుకోవాలి మరీ లో తక్కువ హీట్ చేసుకుంటే అది మళ్ళీ అతుక్కో అతుక్కుపోతుంది అనమాట సరిగ్గా ఉడకదు అందుకని చెప్పి కరెక్ట్గా మీడియం హీట్లో హీట్ చేసుకోండి ఇక్కడ పాలు కూడా కాగిపోయాయి కాబట్టి వీటిలో పాలు వేసి పెట్టుకుంటున్నాను కొంచెం చల్లారేటప్పటికి ఇవి చక్కగా నానిపోతాయి మిక్సీ పట్టేసుకుంటాను అనమాట దీన్ని కొంచెం మిల్క్ షేక్ లాగా వస్తాయి అనమాట ఎప్పుడైతే ఇంకా అందరికీ దోశలు అయితే వేసేసుకుంటున్నాము టిఫిన్ చేసిన తర్వాత మిగిలిన వ్లాగ్ అయితే చూపిస్తాను మేము ఎప్పుడు అందరం కలిసి టిఫిన్ చేస్తామండి మ్యాక్సిమం అందరం కలిసే చేస్తాం మా హస్బెండ్ ఆఫీస్ లేని రోజు అయితే ఖచ్చితంగా అందరం కలిసే చేస్తాము మా హస్బెండ్కి ఆఫీస్ ఉన్నప్పుడు టైంని బట్టి పిల్లలు త్వరగా లేచి స్నానం అవి చేసి రెడీ అయితే మా హస్బెండ్తో పాటే తినేస్తాము లేకపోతే మా హస్బెండ్ పంపించిన తర్వాత మేము నేను పిల్లల్లో కలిసి తింటాం అనమాట ఫ్యామిలీతో తినేటప్పుడు టైం స్పెండ్ చేయండి చక్కగా ముచ్చటలు చెప్పుకుంటూ తినండి మన మధ్య సంబంధాలు కూడా కొంచెం మెరుగుపడతాయి అనమాట కొంచెం మిస్ అవ్వకుండా ఉంటాం ఒకళ్ళనొక్కళ్ళని పిల్లలు కానీ పేరెంట్స్ పిల్లలు పేరెంట్స్ని కానీ పేరెంట్స్ పిల్లలు కానీ వైఫ్ని హస్బెండ్ కానీ హస్బెండ్ని వైఫ్ని కానీ మిస్ అవ్వకుండా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట ఆ రోజంతా ఇక్కడైతే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన ప్రాసెస్లోకి అయితే వచ్చేస్తున్నాను నేను ఇక్కడ సాంబార్కి అదే పప్పుచారికి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను దీంట్లో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చండి టమాటో కట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా అక్కడ తెల్లగా ఉన్నది అది తీసేయాలండి దాంట్లో మైల్డ్గా పాయిజన్ పర్సంటేజ్ ఉంటుందంట చాలా మైల్డ్గా అండి పాయిజన్ అంటే తింటేనే చనిపోయేంత కాదు చాలా మైల్డ్గా పాయిజన్ పర్సంటేజ్ ఉంటుందంట అది అందుకని అది తీసేయాలి ఈ బెండకాయలు కట్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క బెండకాయ కాకుండా ఇట్లా వరుసగా పేర్చుకొని కట్ చేస్తే మనకి చాలా ఫాస్ట్గా మనం కట్ చేసుకోవచ్చు అదే కాకుండా బెండకాయలు కట్ చేసేటప్పుడు చాకుకి ఆయిల్ రాసుకొని కట్ చేస్తే ఆ జిడ్డు అనేది చాకు కంటుకోకుండా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఇవైతే నేను కట్ చేసుకున్నాను పప్పుచారు కోసం మన దగ్గర ఏమి ఉంటే అవి అయితే వేసేసుకోవచ్చు అండి వెజిటేబుల్ ఏ వెజిటేబుల్ అయినా సరే బాగుంటాయి పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఇంక ఇవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత కాకరకాయలకు రెడీ చేసుకోవాలి కదా ఒకసారి చాపింగ్ బోర్డు చాకు కడిగేసుకున్నాను ఇట్లా మనం రెండు మూడు కర్రీలు చేసుకునేటప్పుడు ఒక కర్రీకి కట్ చేసుకున్న తర్వాత వెంటనే వాష్ చేసుకుంటే ఆ స్మెల్ ఈ స్మెల్ మొత్తం కలిసిపోకుండా ఉంటాయి అనమాట ఇక్కడైతే ఓన్లీ ఆనియన్స్ సరిపోతాయండి కాకరకాయకి చాలా ఈజీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్లో వీడియోలో చూడని వాళ్ళు ఈ వీడియోలో చూడండి ఇంకా ఈ చాకు ఇవి కూడా కట్ పక్కన పెట్టేసుకుంటున్నాను చక్కగా వాష్ చేసుకొని కూరగాయలు కట్ చేసుకున్న వెంటనే చాపింగ్ బోర్డు చాకు వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి అలాగే జిడ్డు జిడ్డుగా మురికి మురికిగా లేకుండా ఉంటాయి అనమాట ఇక్కడైతే కాకరకాయలు కూడా మా బాబు కట్ చేసేసాడండి నేను దోశలు వేసేటప్పుడు సైలెంట్గా తీసుకెళ్ళిపోయి కట్ చేసేసాడు తర్వాత చూస్తే కట్ చేసి ఉన్నాయి నేను కట్ మమ్మీ అని అన్నాడు అనమాట నేను అట్లా పండిపోయి నేను తీసేయనండి ఎందుకో నాకు నచ్చుతాయి అట్లా పండిపోయినాయి కూడా నేనేం తీసేయను చాలా ఇష్టం కాకరగా అయితే మాత్రం మేము అందరం తింటాము పైనవి అవి తీసేయకపోయినా కానీ చేదనేది ఉండదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి కావాలంటే మీరు చేదు అని చెప్పి చాలామంది అది పిండి పిండి దాంట్లో ఉన్న రసం అంతా తీసేసి వండుకుంటారు కానీ నేను నాకు అలా నచ్చదండి నేను పిండకుండానే వండుకుంటాను చేదైతే ఏముండదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కావాలంటే ఇంకా పప్పుచారికి చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఇట్లా కూరగాయలు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకుంటే మనకి వంట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వండేటప్పుడే కట్ చేసి వేసుకోవాలి అంటే అటు స్టవ్ పైన పోపు మాడిపోతూ ఉంటుంది ఇటు కూరగాయలు అవవు కట్ చేయడము అందుకని చెప్పి అన్నీ మనకి ఏ వంట చేయాలనుకుంటున్నామో ముందే డిసైడ్ అయ్యి దానికి కావాల్సినవి అన్నీ కట్ చేసి ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడైతే నేను ఆ డేట్స్ నానబెట్టుకున్నాను కదా అదైతే మిక్సీ వేసుకుంటున్నాను ఇది ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి మిల్క్ షేక్స్ కానీ జ్యూసెస్ కానీ అలాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది మిక్సీలో వేసే పని లేకుండా అన్నీ అని చెప్పి నేను అమెజాన్లోనే తీసుకున్నాను కొంచెం తక్కువ రేటుదే తీసుకున్నాను అండి అంతే నాకు నాకు అవసరమైన పనికి పనికి వస్తుంది చాలా ఎక్కువ కాస్ట్గా మంచి మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి ఇంకా అంత ఎక్కువ కాస్ట్ అని చెప్పి నేను తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను ఇదైతే నాకు అవసరమైన పనికైతే నాకు ప్రస్తుతానికి పనికి వస్తుంది వేస్ట్ అవ్వకుండా ఇదిగో చూడండి పేస్ట్ లాగా వచ్చేసింది కొంచెం పేస్ట్ లాగా వచ్చేసింది ఇది ఇంకా టిఫిన్ చేశారు కాబట్టి చేసిన వెంటనే తాగరండి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తాగుతారనమాట అప్పుడు వాళ్ళకి నేను కలిపేసిస్తాను ఇట్లా ఏదన్నా కానీ కిచెన్ కౌంటర్ టాప్ మీద మనం వంట చేసుకునేటప్పుడు మరీ అది కూడా చిన్న చిన్న కౌంటర్ టాప్స్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఏమైనా పడిన వెంటనే చేసుకున్నామంటే మనకి తర్వాత వాడుకోవడానికి కౌంటర్ టాప్ వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది కాకుండా మనం వాడుకున్నవన్నీ ఇట్లా ఒక్కసారి తుడిచేసి పెట్టుకున్నామంటే మన కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను ఐరన్ కడాయి వాడానండి ఇది కాస్ట్ ఐరన్ ఏం కాదు నార్మల్ ఐరనే కానీ సూపర్గా ఉంటుందండి నాన్ స్టిక్లోనైనా ఎప్పుడైనా ఒకసారి అంటుకుంటుందేమో దీంట్లో అయితే ఒక్కసారి కూడా అడుగు అడుగున అంటుకోదనమాట ఇంకా ఆయిల్ పెట్టేసుకొని వాళ్ళ బెడ్షీట్స్ మార్చానండి ఎందుకంటే క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదా నేను బెడ్ దగ్గరే నాది బోర్డు కూడా ఉంటుంది దానిపైన బోర్డు మీద చెప్పేటప్పుడు ఆ పౌడర్ అంతా బెడ్ పైన పడిపోయి త్వరగా మాసిపోతూ ఉంటాయి అందుకని చెప్పి నేను ఫోర్ డేస్కి ఒకసారి నా క్లాసెస్ ఉన్నప్పుడు ఫోర్ డేస్కి ఒకసారి తీసేస్తూ ఉంటాను క్లాసెస్ లేకపోతే ఎక్కువ మురికి అవ్వలేదు అని అనిపిస్తే మాత్రం వీక్లీ వన్స్ తీసే తీసేస్తాను అనమాట ఈరోజు ఎందుకో కొంచెం మురిగ్గా అనిపించాయి నాకు అందుకని చెప్పి సండే తీసినా సండే ఉతికినా కానీ మళ్ళీ ఇప్పుడు అయితే ఈరోజైతే ఉడు ఉతుకుతున్నాను మిషన్లో వేసేసాను మిషన్లో వేసేసేటప్పుడు కూడా అన్నీ ఏ క్లాత్లైనా అండి మడతలు మడతలుగా వేయకూడదు మడత అంతా తీసేసి ఫ్రీగా చేసేసి క్లాత్ని ఒక్కొక్క క్లాత్ వేయాలి అన్నీ కలిపి ఒకేసారి దాంట్లో కుక్ అయ్యకూడదు అనమాట ఒక్కొక్క క్లాత్ తీసి మిషన్లో వేసుకోవాలి ఇది ఒక టిప్పు చాలామంది నేను మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్పానండి మన ఛానల్లో వీ మన ఛానల్లో వీడియో ఉంది వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చాలామంది డౌట్లు అడుగుతున్నారు టబ్బు స్మెల్ వస్తుందండి ఎట్లాగా అని చెప్పి టబ్బు మీరు క్లీన్ చేసినా కూడా టబ్ స్మెల్ ఎందుకు వస్తుందంటే మనం టబ్ క్లీన్ చేసిన తర్వాత లోపల వాచర్ని ఒకసారి వైప్ చేసుకోవాలండి తుడుచుకోవాలి డోర్ చుట్టూ ఉన్న వాచర్ ఉంటుంది కదా డోర్ దగ్గర ఆ వాచర్ని ఒకసారి తుడిచేసుకుంటే పొడి క్లాత్ పెట్టి ఏమైనా మురికున్నా పోతుంది మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట అది కాకుండా ప్రతిసారి మనం బట్టలు వేసి తీసిన తర్వాత వెంటనే డోర్ క్లోజ్ చేయకూడదు కొద్దిసేపు ఓపెన్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే నాకు ఆయిల్ కాగిపోయిందండి దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకొని వీటినైతే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఆయిల్ కొంచమే తీసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ రీయూజ్ చేయలేము కదా దేంట్లో మళ్ళీ చేదు స్మెల్ చేదు వస్తూ ఉంటుంది నన్ను వాడినా కానీ ఇంకా అదైతే ఫ్రై చేసుకోవడానికి పెట్టేసి అవి ఫ్రై అయిపోయే లోపు నేను బెడ్ అయితే సర్దేసుకుంటున్నాను బెడ్షీట్స్ తీసాను కదా మళ్ళీ బెడ్షీట్స్ వేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి నేను రెండు బెడ్షీట్లే మెయింటైన్ చేస్తున్నానండి మీకు అనిపించవచ్చు రోజు ఇవే బెడ్షీట్లు చూస్తున్నామని అవునండి నేను ఎక్కువైతే కొనను ఈ రెండు పాడైపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఇంకొక సెట్ తీసుకుంటాను అనమాట ముందే తీసుకొని పెట్టుకొని అట్లా స్టోర్ చేసుకోను నేను ఎందుకంటే నాకు ఎక్కువ ఎక్కువ ఉంటే ఇంట్లో నచ్చవనమాట ఏదన్నా మినిమంగానే ఉండాలనిపిస్తుంది అందుకని చెప్పి కొంచెం కాస్ట్లీ కూడా అండి బెడ్షీట్లు మాది సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట చాలామంది అడిగారు నన్ను బెడ్షీట్స్ ఎలా తీసుకోవాలక్క ఎలా వేస్ ఎలా వేసుకోవాలని అడగలేదు కానీ ఎలాంటి బెడ్షీట్స్ తీసుకోవాలి సైజ్ ఎట్లా తెలుస్తుంది అని అడిగారు సైజ్ ఎట్లా తెలుస్తుంది అంటేనండి ఆ బెడ్ హైట్ను హైట్ బట్టి ఆ బెడ్ మెజర్మెంట్స్ని బట్టి మనం బెడ్షీట్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాది సిక్స్ బై సిక్స్ బెడ్ అనమాట అంటే త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ బెడ్లు రెండు తీసుకున్నాము ఇది సింగిల్ బెడ్ కదండి రెండు బెడ్లు ఉంటాయి ఈ మంచం మీద తీసుకుంటే ఇది సిక్స్ బై సిక్స్ బెడ్ అయిపోయింది అప్పుడు నేను నైన్ బై నైన్ బెడ్షీట్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాది సిక్స్ ఇంచెస్ హైట్ ఉంటుంది మందం పరుపు మందం సిక్స్ ఇంచెస్ ఉంటుందన్నమాట కొంచెం హైట్ ఉంటుంది అందుకని చెప్పి నేను కరెక్ట్ సైజు తీసుకున్నానంటే నాకు బెడ్ బెడ్షీట్ కిందకి టక్ చేయడానికి రాదు బెడ్షీట్ సర్దేటప్పుడు కిందకి మడిచివేస్తాం కదా అట్లా టక్ చేయడానికి రాదు అట్లా టక్ చేయడానికి రాకపోతే మనం కూర్చొని లేసినా కానీ బెడ్షీట్ అనేది చెదిరిపోతుంది అనమాట అందుకని మన మన బెడ్ సైజు కన్నా మన పరుపు సైజు కన్నా ఒక త్రీ ఇంచెస్ పెద్దది త్రీ తీసుకుంటే మన బెడ్ సర్దుకున్నప్పుడు మళ్ళీ మనం బెడ్షీట్ తీసే వరకు చెక్కు చెదరకుండా ఉంటుందన్నమాట అలాంటి చూసి తీసుకోండి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కొంచెం డార్క్ కలర్స్ తీసుకోమని చెప్తాను ఎందుకంటే మురికి అయినా కూడా కనిపించకుండా ఉంటాయి అనమాట పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎక్కువ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అయితే డార్క్ కలర్సే తీసుకోండి ఎందుకంటే మంచాల మీద ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు పడుకుంటూ ఉంటారు కొంచెం మురికి ఎక్కువ అయిపోతూ ఉంటుంది నాకంటే నేను నేను లైట్ కలర్స్ వాడుతున్నాను ఎందుకంటే డే టైంలో అసలు యూస్ చేయమండి మేము ఈ బెడ్లో హాల్లోనే ఉంటాము అందుకని చెప్పి నాకు మురికి కూడా ఎక్కువ అవ్వదనమాట అందుకని నేను లైట్ కలర్సే తీసుకున్నాను నేను చెప్పాల్సి చెప్పదలుచుకుంది ఏంటంటే మీ బెడ్ సైజు కన్నా ఒక త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకొని ఎక్కువ సైజు బెడ్షీట్ తీసుకొని వేసుకోండి బెడ్షీట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాటన్ బెడ్షీట్సే ప్రిఫర్ చేయండి ఏ సీజన్లోనైనా సరే కాటన్ బెడ్షీట్సే మన బాడీకి బాగుంటాయి అనమాట పడుకున్నప్పుడు కన్వీనియంట్గా జారిపోకుండా సిల్కి సిల్కీగా లేకుండా మెత్తగా ఉంటాయి అది పిల్లో కవర్స్ వచ్చిన బెడ్షీట్స్ తీసుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి అదే నేను ప్రిఫర్ చేస్తున్నాను నేను బెడ్షీట్స్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను హూజిలాండ్ బ్రాండ్ అండి చాలా బాగుంటాయి అస్సలు కలర్ పోవు షింక్ అవవు పాడైపోవు నేను వన్ ఇయర్ నుంచి ఆ రెండు బెడ్షీట్లే వాడుతున్నాను అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు దీని మీద వేసేదైతే మాత్రం నేను డిమాట్లో తీసుకున్నానండి ఈ దివాన్ కార్ట్ బెడ్ సైజు అస్సలు నాకు దొరకలేదండి ఈ సైజు ఎంతో కూడా తెలియట్లేదు అనమాట నాకు ఇది ఫైవ్ బై సిక్స్ తీసుకున్నా విత్ సరిపోతుంది కానీ లెంత్ సరిపోవట్లేదు ఏ బెడ్షీట్ వేసినా విడ్త్ అయితే సరిపోతుంది లెంత్ సైజ్ అయితే మాత్రం సరిపోవట్లేదు అది ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఎక్కువ వాడం కాబట్టి ఈ బెడ్ను కూడా ఇబ్బంది లేదు వేసింది వేసినట్టే ఇంక ఈ విధంగా అయితే బెడ్షీట్స్ లోపు ఇవి కూడా చక్కగా వేగిపోయాయి ఇంకా ఇవి తీసేసుకొని ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మీకు వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది తినట్లేదు కానీ నార్మల్గా అయితే మాత్రం నాకు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత వెంటనే తినేస్తూ ఉంటాను అనమాట వండేలోపే కొన్ని పీసెస్ అయితే మాత్రం అయిపోతాయి చక్కచక్క చాలా ఇష్టం అండి నాకు కాకరకాయ ఇలాంటి సీడ్స్ ఉంటాయి కదా ఈ సీడ్స్ అయితే ఇంకా బాగుంటాయి ఫ్రై అయిన తర్వాత ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంక ఈ విధంగా రెండోసారి కూడా వేసేసుకున్నాను ఇంకా కంప్లీట్గా చూస్తున్నారా సోఫాని కొంచెం మార్చాను మీరు ఏమైనా గమనించారా ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు మా సోఫా ఎలా ఉంటుందో మీకు తెలుసు గ్రే కలర్ అనమాట మురికి ఎక్కువ అయిపోతుందండి కొంచెం ఏదన్నా పడినా కూడా అలాగే ఉండిపోతుంది అందుకని చెప్పి నేను ఇట్లా కవర్స్ వేసేసాను అనమాట ఈ కవర్స్ ఎలా వేసాను అనుకుంటున్నారు ఇది బెడ్షీట్ అండి నేను డిమార్ట్లో కొంచెం తక్కువ రేటుకున్న బెడ్షీట్ తీసుకొచ్చాను అనమాట సింగిల్ బెడ్షీట్ సింగిల్ బెడ్షీట్ తీసుకొచ్చి దాని సైజు ప్రకారం కట్ చేసి వేసుకున్నాను నాకు బాగా నచ్చింది డిజైన్ కూడా మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీని సోఫా మీదకి క్లాత్లు ఉంటాయండి ఆన్లైన్లో కూడా అది కూడా నేను ఒకసారి కొన్నాను థౌజండ్ ఎబో పడిందండి ఒక్క అంటే టూ సీటర్ టూ సీటర్ క్లాత్ రెండు సీట్స్కి మాత్రమే సరిపోతుంది ఇప్పుడు నాకు ఇక్కడ ఫైవ్ సీట్స్ కనపడుతున్నాయి కదా దానికి సరిపోదు రెండు సీట్స్కి మాత్రమే సరిపోతుంది అది థౌజండ్ ఎబో పడిందండి కాస్ట్ అది తీసుకొచ్చి వేసినా కూడా అస్సలు రుక్కు రాలేదన్నమాట డైనింగ్ టేబుల్ బెంచ్ మీద వేసేసాను దాన్ని అయితే మాత్రం అందుకని ఇక్కడ సోఫా బాగా మురికైపోతుంది అని చెప్పి ఎక్కువ ఇక్కడే ఉంటాం కాబట్టి డే టైం అంతా మొత్తం ఈ సోఫా మీదే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించి ఆలోచించి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఆ బెడ్షీట్ కనిపిస్తే నాకు సేమ్ బెడ్షీట్స్ రెండు తీసుకొచ్చి ఆ సైజు ప్రకారం కట్ చేసి వేసేసాను చాలా బాగా సెట్ అయ్యింది నాకు బాగా నచ్చింది మీరు కూడా ఎలా ఉందో చూసి చెప్పండి చాలామంది హోమ్ టూర్ చేయమని కూడా అడుగుతున్నారండి ఫస్ట్ నుంచి ఫాలో అయితే మా ఇలా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ చేయమని అడుగుతున్నారు ట్రై చేస్తాను చేయడానికైతే ఇక్కడైతే స్టవ్ మార్చుకున్నాను కాకరకాయలు మనం ప్రతి ప్రతిసారి దగ్గరుండి చూడాల్సిన అవసరం లేదు కాబట్టి వెనక స్టవ్ మీద పెట్టేసుకొని పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి పప్పు వెనుపుకొని దాంట్లో కట్ చేసిన ముక్కలు వేసేసి చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను మనకి ఎంత చారైతే కావాలో దానికి తగినట్టుగా పులుసు అనమాట దానిలోనే ఉప్పు కారం పసుపు వేసుకొని పులుపు అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకొని మరిగించుకోవడమే ఇది రాని వాళ్ళు ఎవరూ ఉండరు కదండి కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిలో చెప్ చేస్తారు మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను నేను టైం సేవింగ్ టిప్ అనమాట ఇప్పుడు పప్పు కుక్కర్లో ఉడికించుకున్నాం కదా చాలామంది వేరే గిన్నెలో తాలింపు పెట్టేసుకొని దానిలో చారు ప్రిపేర్ చేసుకుంటారు అలా కాకుండా ఒకే గిన్నెను రీయూజ్ చేయాలి రీయూస్ చే చేయడం వల్ల మనకి కడుక్కునే గిన్నెలు తగ్గుతాయి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట ఇప్పుడు నేను కుక్కర్లోనే పప్పు ఉడికించాను కుక్కర్లోనే చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇదొక్కటి నేను వాష్ చేసుకుంటే సరిపోతుంది పప్పు ఉడికించడానికి ఒకటి చారు పెట్టడానికి ఒకటి పోపు వేయడానికి ఒకటి ఇన్ని వాడుకుంటే మనకి టైం వేస్ట్ కడిగి కడిగేటప్పుడు గిన్నెలు కూడా ఎక్కువైపోతాయి అన్నమాట అందుకని చెప్పి మ్యాక్సిమం రీయూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి వంట చేసేటప్పుడు ఎక్కడైతే కాకరకాయలు వేగిపోయాయి ఇంకైతే మా పిల్లలకి మా హస్బెండ్కి నేనైతే పాలు కలిపేసిస్తున్నాను ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా ఇది చాలా మంచిదండి మీరు కూడా పిల్లలు ఎవరైనా డేట్స్ తినని పిల్లలు ఉంటే ఇలా చేసి ఇవ్వండి ఏమేసారో కూడా చెప్పకుండా ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు మా పిల్లలకి ఏం వేసానో చెప్పకుండా నేను చాక్లెట్ వేసానని చెప్పి ఇస్తున్నాను అనమాట చాలా ఇష్టంగా అడిగి మరీ తీసుకొని తాగుతున్నారు చాలా బాగుంటుంది వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని చెప్పి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో ఎండింగ్లో మీకు ఇంకొకటి చూపిస్తాను హెల్దీ రెసిపీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే ఇంకా నేను అది సిరప్ అయితే వేసేసి డేట్ సిరప్ అయితే వేసేసి ఇంకా కాల్ అడ్జస్ట్ చేసి వాళ్ళకైతే మా హస్బెండ్ వాళ్ళకి ఇస్తున్నాను చాక్లెట్ వేసానని చెప్పాను కాబట్టి కొంచెం పైన హర్షీస్ సిరప్ కూడా కొంచెం వేసేసి ఇస్తున్నాను ఇంకా మా పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా వేసేసాను అనమాట ఇంకా ముగ్గురు అయితే తాగేశారు నాకు ఎప్పుడున్నా నేను కాఫీ తాగుతాను కానీ పాలు అంతగా తాగను పాలు తాగేదానండి ఒకసా ఒక అప్పుడు అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే ఇప్పుడు బూస్ట్ హార్లిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి బయట కొన్నవి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేస్తాను నేను అది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి అలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అదైతే తాగుతాను కంపల్సరీగా తాగుతాను ఇంక ఇక్కడైతే కాకరకాయకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఆనియన్స్ సరిపడా కారము జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి దీన్ని అయితే మెత్త పేస్ట్గా చేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసి పక్కన పెట్టుకోండి మనం తాలింపు వేసుకునేటప్పుడు వేసుకుందాము దీన్నైతే మెత్తటి పేస్ట్గా చేసుకొని తెచ్చుకోవాలన్నమాట ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను మనకి ఎంత గుజ్జు కావాలో కాకరకాయకి దానికి సరిపడా ఆనియన్స్ తీసుకోవాలండి ఓన్లీ ఆనియన్స్ అంతే ఇంకేం అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుందండి ఇదైతే మాత్రం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి వన్ వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి అలాగూ వన్ వీక్ వరకు ఉంటుంది నేను హాఫ్ కేజీ చేస్తున్నాను అనమాట ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పాలు కూడా కాచుకున్నాము కూడా కలిపించాను కాబట్టి ఇంకా వేరే గిన్నెలోకి తో పెరుగు తోడేయడానికని తీసాను కాగబెట్టిన గిన్నెలోనే నేను తోడేయనండి వేరే గిన్నెలోకి మార్చుకుని తోడేస్తాను ఎందుకంటే మళ్ళీ పాలు కాగబెట్టేటప్పుడు కొంచెం ఏదన్నా ఉందంటే మాత్రం పాలన్నీ విరిగిపోతాయని చెప్పి వేరే గిన్నెలోకి తీసి నేను పెరిగని పాలు తోడు పెడతాను అనమాట ఇంక ఇక్కడైతే ఇవన్నీ ముక్కలు ఉడుకుతున్నాయి ఉడుకునే ఒకసారి చెక్ చేశాను కానీ ఉడకలేదు కొంచెం టైం పడుతుంది మొలక్కడైతే ఉడకలేదనమాట ఇంకా దీన్ని స్టవ్ మార్చి అది ఉడికే పక్కన స్టవ్ మీద పెట్టేశాను అవే ఉడుకుతాయి ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను మిల్క్లో కలుపుకునే పౌడర్ చూపిస్తున్నాను చూడండి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి అంత కాస్ట్ పెట్టి బయట కొనుక్కొచ్చి పిల్లలకి ఇవ్వాల్సిన పనే లేదు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ బోన్వేటా కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా దానికి బదులు ఇది కలిపేసి ఇవ్వండి పిల్లలు వద్దనకుండా తాగుతారు పెద్దవాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్ మీరు ఖచ్చితంగా తాగాలి ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసేది మనమే కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేసుకొని డైలీ మార్నింగ్ తాగేసేయండి డే అంతా ఎనర్జెటిక్గా ఉండండి చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఇంత పని అలా చేసుకోగలుగుతున్నారు మీకు చాలా ఓపిక మీకు నీరసం రాదా బాడీ పెయిన్స్ రావా అని ఏ నాకు ఖాళీ ఖాళీ టైం ఉంటుందండి ఆఫ్టర్నూన్లో ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఖాళీ టైం ఉంటుంది నాకు కూడా ఎలా చేసుకోగలుగుతున్నారు అని అడుగుతున్నారు ప్లానింగ్ ఉంటే ఏదైనా పాజిబుల్ ఏనండి మొత్తం ఒకేసారి మేదేసుకొని చేసేసుకోకుండా మనం పనులు మనం షెడ్యూల్ లాగా వేసుకొని చేసుకుంటే మనకి అంత ఇది ఉండదు అంతా పని మనమే చేయకుండా ఇంట్లో వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉంటే అంత బర్డెను ఉండదు ఇంకెక్కడైతే సాంబార్కి పప్పుచారుకి తాలింపు పెట్టేస్తున్నాను అక్కడ వెనకమాల కాకరకాయ కూడా పెట్టేసాను ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా పప్పుచరకు కూడా తాలింపు పెట్టేసేసాను ఇది ఒక్కసారి మరిగితే సరిపోతుంది ఇంకా ఇది కాకరకాయ పేస్ట్ అయితే మాత్రం మధ్యలో కలుపుకుంటూ కొంచెం సేపు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ బాదం పప్పులు కూడా సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను వెనకపోయి ఆఫ్ చేయబోయి ముందు పోయి ఆఫ్ చేశాను టైమ్స్ ఇట్ విల్ హ్యాపన్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఒక పొయ్యి ఆఫ్ చేయబోయి ఇంకో పొయ్యి ఆఫ్ చేస్తూ ఉంటాము వంట చేసే హడావుడిలో ఇంక ఇక్కడ బాదం పప్పులు కూడా చక్కగా వేగిపోయాయి మీకు కనిపిస్తున్నాయి కదా చక్కగా వేగిపోయాయి బాదం పప్పులు పప్పుచార కూడా మరిగిపోయాయి ఇంకా ఆఫ్ చేసి మూత పెట్టేసేసాను ఇంకా బాదం పప్పులు కూడా వేగిపోయాయి వీటిలో ఇంకొన్ని యాడ్ చేద్దాము డ్రై ఫ్రూట్స్ మీకు డ్రై నట్స్ యూజ్ చేయొచ్చు అండి దీనికి డ్రై ఫ్రూట్స్ వాడకూడదు డ్రై ఫ్రూట్స్కి డ్రై నట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది అది కూడా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా వెనక కాకరకాయ ముక్కలు కూడా వేసేసాను అలాగే సపరేట్గా తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేశాను ఇంకా దీంట్లో అయితే కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని పిస్తా పప్పు వేసాను బాదం పప్పులు ఉన్న వేడికి అవి కూడా వేడక్కుతాయి అనమాట అవి సపరేట్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చూడండి చక్కగా మనకి కాకరకాయ కూడా రెడీ అయిపోయింది వెల్లుల్లి కావాలంటే మీరు పోపులో కూడా వేసుకోవచ్చండి ఎలా వేసినా బాగుంటుంది మనకి అన్నీ రెడీ అయిపోయాయి బాదం పప్పులు వేగిపోయాయి సాంబార్ రెడీ అది పప్పుచార రెడీ అయిపోయింది కాకరకాయ రెడీ అయిపోయింది ఇంక ఇవైతే నేను డిష్ అవుట్ చేసుకుంటున్నాను నేను ఏది వండినా డిష్ అవుట్ చేస్తానండి ఒక్క రైస్ తప్ప రైస్ తప్ప ఏది వండినా డిష్ అవుట్ చేస్తాను అనమాట వండిన దాంట్లోనే ఉంచను ఎందుకంటే అల్యూమినియం ఎక్కువ వాడతాను కాబట్టి నేను వండటానికి దాంట్లో వండిన తర్వాత ఉంచితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాను అందుకని వండిన తర్వాత నేను స్టీల్ వాటిల్లోకి కన్వర్ట్ చేసుకుంటాను అనమాట అది కాక ఇట్లా చేసుకొని పెట్టుకుంటే మనకి బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కానీ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసేయకుండా చిన్న చిన్న గిన్నెలు పెట్టుకోవచ్చు ఇలాగ కాకరకాయ సాంబారు రెండు అయితే డిష్ అవుట్ చేసేసుకొని ఇంకా ఈ రెండు డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను అక్క మీరు కౌంటర్ టాప్ మీద ఏమీ ఉంచుకోరు వండిని ఎక్కడ పెడుతున్నారు అని అడుగుతున్నారు చాలామంది నేను డైనింగ్ టేబుల్ మీదే ఒక పక్కకు పెట్టేసుకుంటానండి ప్రాబ్లం ఏం లేదు నేను అక్కడే పెట్టేసుకుంటాను డైనింగ్ టేబుల్ లేని వాళ్ళు ఏదన్నా ఒక షెల్ఫ్ వీటి కోసం యూజ్ చేసుకోండి వండిని పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని ఇంకా రైస్ కూడా కలిగి పెట్టేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలి బ్యాంక్ పని ఉంది అందుకని చెప్పి రైస్ కూడా కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్తే వచ్చేలోపు ఉడికే ఉడికిపోతుంది కదా అందుకని చెప్పి రైస్ కుక్కర్ కూడా రెడీ చేశాను రైస్ కుక్కర్ పెట్టేటప్పుడు ఒక టిప్ అండి తడిగా ఉన్న రైస్ కుక్కరు రైస్ కుక్కర్లో పెట్టకూడదు అది షార్ట్ సర్క్యూట్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది మనకి అది మిషన్ కూడా ఎక్కువ రోజులు రాదనమాట అందుకని శుభ్రంగా బయట పార్ట్ అవుటర్ పార్ట్ మొత్తం ఒకసారి తుడిచి రైస్ కుక్కర్లో పెట్టేసుకోండి ఇంకా ఇది కూడా పౌడర్ వేసేసుకుంటే సరిపోతుందండి కొన్ని పప్పులు తీసి పక్కన పెట్టుకోండి అవి చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత పౌడర్లో కలిపేసుకుంటే మనకు తాగేటప్పుడు బాదం లాగా పంటి కింద ఉంటే బాగుంటాయి అనమాట ఇంక ఇది మిక్సీ వేసుకోవాలి తగినంత షుగర్ వేసుకొని మిక్సీ వేసుకోండి మీరు షుగర్ లేకుండా అయినా మిక్సీ వేసుకోవచ్చు పాలు కలుపుకునేటప్పుడు షుగర్ కలుపుకోవచ్చు అలా కాదు మొత్తం ఒకేసారి కలిపి మిక్సీ వేసుకుంటామంటే మీ టేస్ట్కు తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోండి ఈ పౌడర్ గురించి మీకు సపరేట్గా డీటెయిల్డ్గా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను డీటెయిల్డ్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయినా కానీ మీకు పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా వంటంతా అయిపోయింది కాబట్టి ఇంకా నేను స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను నేను స్టవ్ క్లీన్ చేయడానికి స్ట్రాటజీ కిచెన్ క్లీనర్ యూజ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫ్లేవరు లెమన్ గ్లాస్ ఫ్లేవర్ అనమాట అద్దరిపోతుంది ఫ్లేవర్ అయితే మాత్రం మురికి కూడా చక్కగా జిడ్డు అది కూడా పోతుంది చక్కగా ఈ విధంగా కడిగి డీప్ క్లీనింగ్ కాదు కాబట్టి ఇలాగ పెట్టుకుంటున్నాను ఆ లాస్ట్ది ఎందుకు తుడవలేదు అంటే అది పొప్పు పెట్టానండి ఆ పొయ్యి మీద కొంచెం పొంగిందనమాట అది నాంతదని చెప్పి లాస్ట్లో తుడిచాను అలాగే పొయ్యి వెనుకున్న టైల్స్ డైలీ ప్రతిసారి మనం వంట చేసిన ప్రతిసారి తుడుచుకోవాలండి లేకపోతే జిడ్డు మురికి పట్టేసి అది ఎట్లా తుడవాలన్నా కూడా పోదు ఇంకెక్కడైతే గిన్నెలు చూశారు కదా బ్రేక్ఫాస్ట్వి లంచ్వి నిండిపోయింది ఇంక లాస్ట్ ఫైనల్ వర్క్ అనమాట ఇది ఇంక ఇవైతే కడిగేసుకుంటాను చక్కగా మొత్తం ఈ గిన్నెలన్నీ కడిగేసుకొని షింక్ క్లీన్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకొని పెట్టుకున్నామంటే మళ్ళీ సాయంత్రం వంట చేసే వరకు మన కిచెన్ అంతా నీట్గా మెరిసిపోతూ ఉంటుంది అనమాట ఎవరు వచ్చినా ఇంటికి అబ్బా ఉంది కిచెన్ నీట్గా అంటారు ఇలా ప్లాన్ చేసుకోండి గిన్నెలు షింకులో ఉంచుకోకుండా వంట అయిన వెంటనే కడుక్కోండి చిన్న చిన్న గిన్నెలు ఏమన్నా ఉంటే మధ్యలోనే కడిగేసుకోండి ఇంకా నా వర్క్ అయితే మాత్రం అయిపోయింది ఇదండి వ్లాగు మీకు ఎలా నచ్చింది మీకు అని అనుకుంటున్నాను మధ్య మధ్యలో నేను టిప్స్ కూడా చెప్పాను టిప్స్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను నేనేమన్నా తప్పులు చేస్తుంటే నాకు చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను ఎవ్వరం పర్ఫెక్ట్ కాదండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మంచి నేర్చుకోవడం తప్పేమీ కాదు చాలామంది చెప్తున్నారు కూడా నేను ఏమీ అనుకోను నేను ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే కంపల్సరిగా అట్లా కాదక్క ఎట్లా అక్క అని చెప్తున్నారు కంపల్సరీగా నేర్చుకుంటాను అదైతే మాత్రం స్టవ్ తుడిచిన క్లాత్తో షింక్ తుడుస్తున్నారు అది ఎట్లా మంచిది కాదు కదా అంటున్నారు నేను వాష్ చేసి మరీ తుడుస్తానండి సేమ్ క్లాత్ యూస్ చేసిన నేను మధ్యలో క్లాత్ను వాష్ చేసుకుంటూ తుడుచుకుంటాను ఇంక ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది మిషన్ కూడా అయిపోయింది ఇంకా బట్టలు తీసుకెళ్ళి ఆరేసి వస్తాను నేను ఇంకా ఇంకా బట్టలు కూడా బెడ్షీట్స్ కూడా ఆరిపోతాయి ఇంకా ఇదండి వ్లాగు మీరు ఖచ్చితంగా కమెంట్ పెట్టండి కొంచెం పెద్ద వ్లాగు మీకు చాలా యూజ్ అయ్యే టిప్సే చెప్పాను ఇంకా కిచెన్ క్లాత్లు కూడా ఇక్కడ వారేసుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం